రవాణా శాఖలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నేడు భద్రాచలంలో బంద్ నిర్వహిస్తున్నారు. ఆటో వర్కర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహిస్తున్నారు. రవాణా చట్టంలో మార్పుల మూలంగా ఆటో కార్మికులు మరియు నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత చట్టాల స్థానంలో తెచ్చిన కొత్త చట్టాల మూలంగా కార్మికులు వేలాది రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుందన్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో డివిజన్ వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు. 450 రూపాయలు ట్యాక్స్ నే కట్టుకోలేని స్థితిలో మేముంటే మీ అందరికి రద్దు చేస్తున్నాను ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు 7500 రూపాయలు మేము ఇన్ఫ్లూయన్స్ రూపంలో ప్రైవేట్ సంస్థలకు ఎలా కట్టిందో ఆర్థిక భారాన్ని మేము మా భార్య పిల్లలు పోషించుకుంటారని మీరు ఒకసారి పెద్దలు మీరు తెలుసుకోవాలి.